టెక్నాలజీ పరంగా కూడా చాలా మార్పులు వచ్చినాయి సార్, వాటి కోసం మీరు ఏమైనా వర్క్షాపులు చేసుకుంటారా? మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం ఇట్లా? నాకు ఇద్దరు గురువులు ఉన్నారు, ఇద్దరింట్లో 10-15 మంది గురువులు ఉన్నారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, ఓకే, వాళ్ళందరూ నా గురువుల కింద లెక్క. మీరు ఎలా చూసి నేర్చుకుంటారు? ప్రతిరోజు ఒక క్లాసు చూస్తాం, ఎలా చేశారా, ఎలా చేయొచ్చా, ఓకే అంతే. ఓకే, ఇప్పుడు చూస్తే తెలిసిపోద్ది కదా. అవును, ఫర్ ఎగ్జాంపుల్ జైలర్ చూసాం, జైలర్లో మేకింగ్ స్టైల్ ఎలా ఉంది, ఎందుకు నచ్చింది, అది జవాన్ ఉంది, ఏం చేశారు, ప్రతిదీ చూసి నేర్చుకోవడం. హిట్ అయిన సినిమాలే మన టీచర్స్. ఓకే, ఆఫ్ కోర్స్ సమ్ ఫ్లాప్ ఫిల్మ్స్కి ఎందుకు చూడలేదు, ఎందుకు ఫ్లాప్ అయింది, అది కూడా మాకు ఇంపార్టెంటే. ఇంకొకటిసారి సినిమా తీరు మారుతుంది, హీరోలు హీరో ఫేస్ చూస్తేనే మనకి థియేటర్ జనాలు వస్తున్నారు, మార్కెట్ బడ్జెట్లు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉన్నాయి, టెక్నీషియన్స్ కొంత తక్కువ రెమ్యునరేషన్లో అవి వస్తున్నాయని కామెంట్లు నడుస్తున్నాయి. ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది, పర్లేదు, అందరికీ అందరికీ బాగుంది, టెక్నీషియన్స్ అందరూ ఆల్ హ్యాపీ. నేనేది హీరోకి ఎందుకు ఇస్తారు? హీరో సినిమా పొటెన్షియాలిటీ, ఆ సినిమా ఆ హీరో అయితే ఎంతకు వెళ్తుంది అని ఇస్తారు. ఓకే, టెక్నీషియన్స్కి ఎందుకు ఇస్తారు? బిజినెస్, వాడి వల్ల ఆ టెక్నీషియన్లో ఆ ప్రోడక్ట్కి ఇంత లాభం ఉంటే డెఫినెట్గా టెక్నీషియన్ ఇస్తారు. ఓకే, మంచి టెక్నీషియన్ తీసుకొచ్చి తక్కువ డబ్బులు స్టార్ట్ చేయడు, అవును, పెద్ద హీరోని తీసుకొని తక్కువ ఇస్తాను ఈడు చేయడు, అవును, అదేం లేదు. సినిమాటోగ్రాఫర్లో ఎక్కువ బయట నుంచి కూడా, మన దగ్గర ఉన్నారు ఫుల్ ఫ్లెజ్డ్గా, బట్ బయట నుంచి కూడా ఎక్కువ వస్తున్నారు మన తెలుగు ఇండస్ట్రీ. అదొకటి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, మరి అది మారుతుందేమో అనుకుంటున్నా. ఓకే, మీరు కరెక్ట్గా చూస్తే ఇప్పుడు మాట్లాడుకున్న సో కాల్డ్ బిగ్ హిట్ ఫిల్మ్స్ అన్ని తెలుగు కెమెరామెన్ చేసినాయి. అవును, ఈ సామజావర్ గమన కానీ, అవును, లేకపోతే బేబీ కానీ, ఇంకా చాలా తెలుగు సినిమాలు అంటే సూపర్ హిట్ అయిన సినిమాలు, చిన్న బడ్జెట్లో సూపర్ హిట్ అయిన సినిమా, లైక్ అర్జున్ రెడ్డి, అర్జున్ రెడ్డి తెలుగు కెమెరామెన్ చేసాడు అలాగా. అంటే తక్కువలో పెద్ద సినిమాలన్నీ, పెద్ద సినిమాలు హిట్ పెద్ద నిర్మాణాల, చిన్న సినిమాలు సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగు కెమెరామెన్. అవును, సో తెలుగు కెమెరామెన్ ఉన్నారు ఇప్పుడిప్పుడే గుర్తుంటారా, ఆ చిన్న సినిమా చేసిన ఆ కెమెరామెన్ ఒక పెద్ద సినిమా వేస్తే ఆటోమేటిక్గా ఆడు పెద్దోడు అవుతాడు, ఆటోమేటిక్గా ఒక్కొక్కడు వస్తారు, చేంజ్ అవుతుంది, ఆ చైన్ ఎక్కడో స్టార్ట్ అవ్వాలి, అవ్వద్దు అనుకుంటున్నాను నేను, వెరీ పాజిటివ్. ఓకే, ఎంత సార్ మొత్తం తెలుగు కెమెరామెన్లో 15-20 మంది ఉన్నారా? మామూలుగా గట్టిగా గట్టిగా దమ్మున్నోళ్ళు 50 మంది ఉన్నారు. 50 మంది? ఎస్. ఓ సార్, 50 మంది అంటే ఇండస్ట్రీ సరిపోతారు, సరిపోతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి నెమ్మదిగా ఈ సినిమా, ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ ఫర్ బేబీ అని ఒక సినిమా రీత్ రావాలి, అబ్బాయి బాగా చేసాడు, ఆ అబ్బాయి టక్మని ఒక పెద్ద సినిమా పడ, ఇప్పుడు నాకు చిన్నప్పుడు నేను చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు నాకు హీరో పెద్ద సినిమా పడింది, ఆ చిరంజీవి గారికి పడింది, లేకపోతే ఆ వెంకటేష్ గారికి పడింది, నాగార్జున, ఆ పడడం వల్ల నేను లేవగలిగాను. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అలా పుష్ కనిపిస్తే ఈ లోటు ఉండదు. అవును, ఐ థింక్ ఇది డెఫినెట్గా ఒక 2 ఇయర్స్లో సాల్వ్ అయిపోద్ది, ఎవరో రారు, అంతా మన ఒళ్ళే ఉంటారని నేను చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. ఓకే, అదే సార్, ఇంకొక మీ కెరీర్ చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా టాలీవుడ్లో ఉన్న ఆర్ స్టార్ డైరెక్టర్స్తో ఆర్ స్టార్ హీరోలతో చేశారు, బట్ బాలకృష్ణ గారితో చేశారా లేదా అనేది నాకు దొరకలేదు. బాలకృష్ణ గారు చేయాలని ఇప్పటి నుంచి కోరుకుంటున్నాను, మేబీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వెరీ సూన్ అది కూడా అయిపోద్ది, మీకు ఒక త్వరలో చెప్పేస్తా. నాకు అర్థమైపోయింది, ఆ సినిమా అదే ఏమి లేదు, చిన్న టెన్షన్లో ఉన్నాం, ఓకే, డేట్స్ కొంచెం, అందుకని నేను ధైర్యంగా, ఓకే ఓకే, మోస్ట్ ప్రాపర్లీ అండ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్, డెఫినెట్గా. ఓకే, మీకు అది కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. స్వీట్ మ్యాన్. అలానే ఫైనల్గా పెద్దకాపు గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? పెద్దకాపు నా కెరీర్లో, నా జీవితంలో, నా ట్రావెలింగ్ మొత్తంలో నాకు ఇది ఒక గొప్ప సినిమా. మొన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. అంటే నిజం చెప్పేటప్పుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడి నిజాలు వస్తాయి, అబద్ధం చెప్తే ఒకసారి ఒకటి వస్తాయి, బట్ ఇది నిజం కాదు, నేను అన్ని మనస్ఫూర్తిగా చెప్తాను. అంటే నాకు కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి నా కెరీర్లో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, బెంచ్ మార్క్ టర్నింగ్ పాయింట్స్ అలాగ ఉంటాయి, గురుగారు అమరాజీనామా కానీ, లేకపోతే మాతృదేవబాబు కానీ, తర్వాత మొన్న బింబిసార్ కానీ, మర్చిపోయిన మధ్యలో చిరంజీవి గారి చూడాలని చూడాలని, గుణశేఖర్ గారు, గుణశేఖర్ సినిమా, మొన్న బింబిసారా, ఈ సినిమా, నేను నా జీవితంలో నాకు నాకు ఒకలాంటి హైప్, అంటే నాకుగా నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయిన గొప్ప ఫిల్మ్లని నేను అనుకునేవాడిని, ఇది కూడా అలా అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.